వైఎస్ఆర్ జిల్లా రాయచోటిలో మూడు రాజధానులు ప్రకటించినందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నియోజకవర్గ అభివృద్ది కోసం 3,000 కోట్ల నిధులు మంజూరు చేయించిన చీఫ్ విప్ గండికోట శ్రీకాంత్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రైవేట్ గవర్నమెంట్ పాఠశాలలకు చెందిన 12,000 మంది విద్యార్థిని విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనియన్ ఆఫ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. జాతీయ రహదారిలోని బంగళా కూడలిలో మానవహారంగా ఏర్పడి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞత తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట అధ్యక్షుడు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ 100,000 కోట్ల రాజధాని వద్దు, వికేంద్రీకరణ ముద్దు అంటూ ప్రభుత్వానికి మద్దతుగా నినాదాలు చేశారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల నిర్ణయం అనేటువంటిది స్వాగతిస్తున్నాం. మరి మన రాష్ట్రంలో 13 జిల్లాల అభివృద్ధికి మూడు రాష్ట్రాలు అనేటువంటివి చాలా మంచి నిర్ణయం. గతంలో మన 13 జిల్లాల ప్రజలు ఏ విధంగా కష్టపోయారు, కేవలం హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చేయడం వల్ల అభివృద్ధి చెందింది, బాగా ఆదాయం వస్తుంది. హైదరాబాద్ నుంచి మనం ఏ విధంగా వేరైపోయామో అదే తిరిగి పునరావృతం కాకుండా కేవలం అమరావతి అంటేనే ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి అని కాకుండా ఈరోజు 13 జిల్లాల్లో కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ మూడు రాజధానులు ఏర్పాటు చేయడం స్వాగతిస్తా ఉన్నాం. దాని సందర్భంగానే ఈరోజు కేవలం రాజధానులే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అమ్మఒడి కార్యక్రమం కానివ్వండి, లేక మరి నీతి వసతులు కానివ్వండి, పాఠశాల అభివృద్ధి కానివ్వండి, అనేక అంశాలను సాధించిస్తూ ఈరోజు థ్యాంక్స్ గివింగ్ ప్రోగ్రామ్ అనేటటువంటిది ఏర్పాటు చేయడానికి ఆవశ్యకత ద బెస్ట్ ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఎక్కడా కూడా ఎక్కడో కార్యకర్తలంతా కూడా మేము అన్నీ చేశామని చేసినా చేయకపోయినా ఉన్న అందరినీ కూడా వెనకేసుకుని వారి సులాభం కోసము ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా కామన్ మ్యాన్, ద కామన్ మ్యాన్ హూ ఈజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మస్ట్ గెట్ ద బెనిఫిట్ అనేటటువంటి ఎయిమ్తో సంపూర్ణమైనటువంటి అవగాహనతో తనకు తెలియని విషయాలు కూడా రాత్రింబవళ్ళు ఐఏఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, లేదంటే కొన్ని వర్గాలకు ఇబ్బంది కలగచ్చు, కానీ సంపూర్ణమైన సమగ్ర అభివృద్ధి కలగాలంటే మాత్రము కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి. ఆ నిర్ణయాలు ఇది కూడా ఒకటిగా ఏర్పడింది. అలాగే మా రాయచోటి నియోజకవర్గం వరకు వస్తే ఎప్పుడు చూసినా కూడా రాయచోటి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తికి వ్యతిరేకంగా ఉన్న పార్టీ వాళ్ళు స్టేట్ సీఎంగా ఉండేవారు, దానివల్ల అభివృద్ధి అనేది పూర్తిగా నోచుకోలేదు. అదృష్టవశాత్తు గతంలో శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడే అమెరికా నుండి సాఫ్ట్వేర్ కంప్లీట్ చేసుకుని వారి తండ్రి గారైనటువంటి గడికోట మోహన్ రెడ్డి గారికి సహాయంగా ఉంటూ సేవ చేయడానికి వచ్చినటువంటి మన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు ఫైల్ తీసుకుని అసెంబ్లీలో కానీ సెక్రటేరియట్లో కానీ ప్రతి ఆఫీసుకు ప్రతి ఒక్కరిని దీనిలో ఉన్న గొప్పతనం ఏంటంటే వినయ విధేయతలతోనే అన్ని పనులు సాగిస్తారు. తను చేయాల్సినటువంటి పనికి ఏం కావాలో ఆ ఏర్పాట్లు చేసుకుంటారు, కానీ ఎక్కడా కూడా ఫాల్స్ ప్రెస్టేజ్కి పోకుండా ఆ ఫల్ స్కూల్స్ అయితేనేమి, కేజీబీవీస్ అయితేనేమి, జిల్లా పరిషత్ స్కూల్స్తో పాటు ఎయిడెడ్ స్కూల్స్, అన్ఎయిడెడ్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, జూనియర్ కాలేజెస్, డైట్, బీఎడ్, డిగ్రీ కాలేజెస్ అన్నీ కూడా సమిష్టిగా సమైక్యంగా థ్యాంక్స్ గివింగ్ ప్రోగ్రామ్కు పాల్గొన్నారు. నిజంగా ఇవన్నీ కూడా మనము ఆనందంగా జరుపుకునేటటువంటివి. ఇక ఒక సంవత్సరంలోపు మన రాయచోటిని
ఇప్పుడు ప్రశంసించే దానికంటే అద్వితీయంగా తయారు చేసేటటువంటి సోపానాలు ఏర్పడినందుకు వి షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ యాజ్ వెల్ యాజ్ అవర్ చీఫ్ విప్ అండ్ ఎమ్మెల్యే రాయచోటి శ్రీకాంత్ రెడ్డి సార్. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ సార్ ఫర్ యువర్ సర్వీసెస్ అండ్ వీ హోప్ దట్ గాడ్ బ్లెస్సెస్ విత్ యూ ఫుల్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఎంతూజియాస్టిక్ ఫీలింగ్స్ ఆఫ్ యంగెస్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు యాజ్ వెల్ యాజ్ శ్రీకాంత్ రెడ్డి గారు టు బి డన్ ద గ్రేట్ వర్క్స్ ఆఫ్ ద సర్వీస్ టు ద నేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ అవర్ రాయచోటి. థ్యాంక్ యూ వెరీ మచ్. అపుస్మా డిస్టిక్ అడ్వైజర్ వైఎస్ఆర్ కడప డిస్టిక్.